టుడే స్పెషల్ సగ్గు బియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సగ్గు బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. సగ్గు బియ్యము పచ్చనగపప్పు రెండు వేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గు బియ్యం శనగ వేర్లు త్వరగా ఉడికిపోతాయి. ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పులను వేసుకోవాలి. నేను జీడిపప్పుల్ని ఎప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకొని పాయసంలో వేయడం వల్ల అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. ఎర్రగా వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి, ద్రాక్ష. త్వరగా వేయించుకోవాలి. ఇలా ద్రాక్ష జీడిపప్పు వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కోకోనట్ కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసి 1 మినిట్ వేయించుకోవాలి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గు బియ్యము శనగ బేర్లని వేసుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సగ్గు బియ్యాన్ని మధ్యలో మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతాయి. రెండు నిమిషంకి ఒకసారి సగ్గు బియ్యాన్ని కలపెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతాయి. సగ్గు బియ్యానికి వాటర్ అనేది మనం సగ్గు బియ్యం తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. బియ్యంలో వాటర్ తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న సగ్గు బియ్యానికి 1/2 కప్ షుగర్ వాడుతున్నాను. మీకు షుగర్ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వాడుకోవచ్చు. మీరు తీసుకున్న సగ్గు బియ్యం క్వాంటిటీని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. సగ్గు బియ్యంతో శనగ బేర్లను నానబెట్టి ఇలా ఉడికించుకోండి. సగ్గు బియ్యం పాయసంలో శనగ బేర్లు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత నేను సగ్గు బియ్యం పాయసంకి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. నేను 1/2 లీటర్ మాత్రమే పాలు పోసుకుంటున్నాను, మిగతా 1/2 లీటరు దించే ముందు పాలు యాడ్ చేసుకుంటాను. ఇలా పాలు పోసి 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ సగ్గు బియ్యం పాయసం కొంచెం పాలు ఉన్నప్పుడే దించేసుకోవాలి. సగ్గు బియ్యం పాయసం చల్లారిన తర్వాత ఈ పాలను పీల్చేసుకుంటుంది, అప్పుడు సగ్గు బియ్యం గట్టిగా ఉంటుంది. కాబట్టి పాలు ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి. 1 స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఇలా 3-4 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ కట్ చేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న మిగిలిన 1/2 లీటర్ పాలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పాలు ఉన్నప్పుడు సగ్గు బియ్యం దించుకోవడం వల్ల పాలతో సగ్గు బియ్యము ఎంతో టేస్టీగా ఉంటుంది. పాలు ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి. మనం ఆల్రెడీ వేయించుకొని ఉన్న క్యాషూ గ్రేప్స్ కొబ్బరి అన్నీ వేసుకొని కలుపుకోవాలి. అన్నీ వేసి బాగా కలిపేయండి. అంతే సగ్గు బియ్యం పాయసం రెడీ. ఎంతో టేస్టీ అయిన సగ్గు బియ్యం పాయసం రెడీ. We hope you guys enjoyed. Please subscribe, like, share and comment. See you later. Bye.